అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ అనుకోవచ్చా? నేను డెఫినెట్ గా అధికార పార్టీకి సంబంధించిన వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైసీపీ ఏం చేస్తుంది, అసలు ఏం జరుగుతుంది, వైసీపీకి సంబంధించినటువంటి నేతలకే ఎందుకు ప్రభుత్వంతో విభేదించాల్సిన అవసరం వస్తుంది, ప్రభుత్వం సరిగ్గా విధి విధానాలు అమలు చేయలేని పరిస్థితులు ఉన్నాయా, లేదంటే నేతల్లోనే తేడాలు ఉన్నాయా? మనతో మాట్లాడటానికి వైసీపీ ఎంపీ విగ్గురాజు ఉన్నారు. వైసీపీ ఎంపీ విగ్గురాజు ఉన్నాడు. ఎలా ఉన్నారు? కరోనా కాలం కష్టకాలం. రేయ్, పంచగట్టుకున్నోడంత మొగోడు, మాట తిరిగినోడంట మేధావి. కాలేర్రా విగ్గురాజు. అరే విగ్గు, కొత్తగా ఏంట్రా నీది నల్లగా మెరిసిపోతుంది విగ్గు? విగ్గుకే కలర్ వేయించావా, లేకంటే టీవీ ఫైవ్లో కూర్చొని ఆ బొల్లినాయుడు బిఆర్ నాయుడు గాడి న్యూజెన్ ఆయిల్ ఏమన్నా తైలం పట్టిచ్చావా? ఇంట్రా కథ. విగ్గు మాత్రం బాగుంది క్లాస్ గా, అట్లే పెట్టుకో, నువ్వు అదే పెట్టుకో. పాత విగ్గు పారేసావా, ఉంచుకున్నావా? రాజు, నిద్రపోయే సింహాన్ని ఏమే తట్టి లేపుతున్నావురా అనే టైప్ నేను డైలాగ్ చెప్పను. పడుకున్న ప్రభాకర్ని పంచిగొట్టు పంచిగొట్టు అని అంటున్నావు. ఏం చేద్దాం? ఏంటి ఏంటేంట్రా, నువ్వు నా మీద ఎంబసీలో కేసు పెట్టావు, నేను వాళ్ళకు పోలీసు వాళ్ళకి కనిపించకుండా తిరుగుతున్నానా? బాబా, ఒరే నువ్వు ఆ శివాజీ గాడు నీ అబ్బా నోటికి ఏదొస్తే అది అబద్ధాలు అతికినట్లు చెప్తారు, దాన్ని ఆ పచ్చ కుక్కలు పచ్చ జాతి కుక్కలు ఫాలో అయ్యి నన్ను ట్రోల్ చేస్తారు. నీ అమ్మ, ఒరే ట్రోలు చేసే తుపాసీనా కొడుకులకి భయపడేవాడు కాదురా పంచి ప్రభాకర్, తుపాసీనా కొడుకులారా, మీరు ట్రోలు చేసినంత మాత్రాన వాడు మా ఊరి దగ్గర ఒక పిల్లోడు మొన్ననే తాగి మీలాగే మాట్లాడి ఆత్మహత్య చేసుకున్నాడు. వాడు మదనపల్లి టు చిత్తూరు ప్రాంతంలో పోయేవాడు, వాడికి బ్రాండ్స్ దొరకలేదని చాలా జగన్మోహన్ రెడ్డి చాలా తిట్టాడు, వాడిని భగవంతుడు తీసుకెళ్లాడు. మీకు టైం ఉంది, మీకు అందరికీ అదే గతి, మీకు ఆత్మహత్య శరణ్యం. ఒరే రాజు, ఇంకో విషయం చెప్పనా, నువ్వేంట్రా మహిళా మీడియాలోకి వచ్చేసావు? మహిళా మీడియా అనేది ఒక చిన్న ఊదర గొట్టం, అది కులగొట్టాల్లో గొట్టాలల్లో గొట్టాలు వేరయ్యా అనే టైపులో, అది ఒక ఉప్పు కర్పూరము ఒక్కనో పోలిక నుండే, కానీ అంత అజెండా అదే. కాకపోతే వాళ్ళ లెవెల్ డౌన్ రా, నువ్వు మెయిన్ స్ట్రీమ్లో నుంచి ఎందురా లో స్ట్రీమ్ లేకొచ్చావు. అయ్యయ్యయ్యయ్యా, మైరా మీడియాలో ఇంటర్వ్యూ అంటే ఏమి? మన టీవీ ఫైవ్ నాయుడు, అరే భయ్యా నీకు తైలం న్యూజెన్ ఆయిల్ వేయలేకపోతున్నాడా ఏంటి? ఏమన్నా డిమాండ్ పెట్టావా ఏమన్నా 10 లీటర్లు 5 లీటర్లు అని? మరేమోలే గాని, ఒరేయ్ జోగి జోగి రాసుకుంటే బూడిద్దే రాలుతుంది. అరే పచ్చ కుక్కలు ఈ ఊరి పచ్చ కుక్కలు ఆ ఊరి పచ్చ కుక్కలు అన్ని కలిసి మురిగితే ఏమైతుంది తెలుసా? ఊరి జనాలు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారా రే. ఏమే మళ్ళీ ఏమంటున్నావు రాజు, ఇంకేం మాట్లాడుతున్నావు? అరే నా మీద కేసు పెట్టడానికి నేనేమన్నా బ్యాంకులకు కన్నా లేశానా, ప్రజలు డబ్బు తినేశానా, లేకంటే ఏదన్నా బ్యాంకు వ్యవస్థలు డబ్బు తినేశానా, లేదంటే నీలాగా నేనేమన్నా 420 పోనీలే 420 కేసు పెడదామన్నా నేనేమన్నా నీలాగా 420నా? అరే పెడితే నా మీద ఏదో కేసులు మర్డరటంతో అవో ఇవో పెడతారు గానీ, ఏమే క్యారెక్టర్ అసాసినేషన్ కొత్తగా ఒక ఐపీసీ ఏమే పంచ్ ప్రభాకర్ సెక్షన్ 1 ఏమే దాంట్లో పెడతారు ఏమే? సో మీకు క్యారెక్టర్ చేసిన లేనప్పుడు అసాసినేట్ చేయడం ఏంటరా ప్రభాకర్? అది కూడా ఉంది కదా మన దగ్గరే ఉంది రే. అలా కూడా నా దగ్గరే ఉంది, ఎందుకంటే దాన్ని అమెండ్ చేసిందని ఏదో ఏమే అర్థమైతుందా? బాగా ఎక్కుతాందా? మళ్ళేంటి నీకు నడిపించేవాడు ఎవడో వెనకాన వెంకటేశ్వర స్వామిగా స్వామ్యా? ఎందుకురా భగవంతుణ్ణి నేము తీసుకొస్తావు పిచ్చిముండా కొడక,
నువ్వు భగవంతుని గురించి మాట్లాడినప్పుడు దేవాలయాల మీద బూతు బొమ్మలాగా నీ దిష్టి బొమ్మ రోజా విగ్గేసుకొని ఆ పచ్చ మీడియాలో వస్తావు, నీకేమైనా పని పాట ఉందా లేదా? రే, నిన్ను నడిపించేది విగ్గు పెగ్గు సిగ్గు శరము లేని నీ ఆత్మాభిమానం అంట చూడు, అదే నీ షాడో, అదే నిన్ను నడిపిస్తుంది రాజా. విషయం అది. ఇంకేరా, ఏదే చాలా రోజుల తర్వాత ఏమీ లేదనుకున్నాను కానీ నన్ను రేగొట్టావు, ఏమే. సో నీకు నా పంచులకు నీ పంచు ఊడిందనుకుంటున్నాను. లేదనుకుంటే చెప్పు, ఇంకొకసారి మళ్ళీ కూర్చుందాం. కానీ నీ స్టేజ్ ఏంట్రా, మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి లో స్ట్రీమ్ మీడియాకు వచ్చేసిన రాజా. అయ్యయ్యయ్యయ్యా పాపపా, వెరీ గుడ్ రాజు, విగ్గు రాజు, జాగ్రత్తమ్మా. నువ్వు ఇలానే నేర్చిన మాటలు ధారబోస్తా ఉండు టీవీలలో. జోగి జోగి రాసుకుంటే బూడిదలైనట్లు ఆ పచ్చ కుక్కలు ఈ పచ్చ కుక్కలు మురిగితే ఏముంది, సమాజం మున్సిపాలిటీ వ్యాన్లో తీసుకెళ్లి తోలేస్తాయరా దరిద్రం నా కొడుకులరా. సమయం ఆసన్నమైంది, వెయిట్ చేయండి, సమయం పాటించండి, సమయం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.